ఇటలీలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన నేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన కావ్య కృష్ణారెడ్డి. తనకు టికెట్ వచ్చేందుకు నాయకులు బీదా రవిచంద్ర, మాలెపాటి సుబ్బానాయుడులు సహకరించారని తెలిపారు. కావలి పట్టణంలో శాంతి భద్రతలు పరిరక్షిస్తానని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గ ఓటర్లు తన గెలుపుకి సహకరించాలని కోరారు. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు ఐక్యతగా కష్టపడి పనిచేసి మేము కావలో నుంచి మెజార్టీ తెచ్చుకోవాలని మా అంచె. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఒకే చెప్పారు, సుబ్బానాయుడు కొన్ని ఇబ్బందుల వల్ల చెప్తున్నాను, మీరు కృష్ణారెడ్డి గారు కలిసి పనిచేసి కావాలో మంచి మెజార్టీ కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఒకటే సార్, మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా మా అజెండా ఒకటే, తెలుగుదేశం పార్టీ గెలవాలా, మీరు ముఖ్యమంత్రి కావాలి. అది సుబ్బానాయుడా, కావ్య కృష్ణారెడ్డా, ఎవరైనా సరే మీరు ఎవరు చెప్తే వాళ్ళకి అనేదాన్ని మీరు బాగా చెప్పలేదు. ఆయన కూడా అన్నను పిలిచి చెప్పడం జరిగింది. మేము ఒకటే ఈ కావ్యలు వండబడ్డ ఇక్కడ ఒకటే ఉండింది, ఉంటే కావ్య కృష్ణారెడ్డి కదా లేక సుబ్బానాయుడా. కొన్ని సమీకరణలో కృష్ణారెడ్డి గారికి ఇవ్వాల్సి వచ్చింది, నేను కూడా చెప్పాను, దాన్ని వెల్కమ్, నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. బాబు గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు ఎప్పుడు గెలుతారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గంట ముందు వరకు ఇన్ఛార్జ్, ఇప్పుడు అభ్యర్థి. ఈ కావలి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి గారు జిల్లాలోనే ఫస్ట్ మెజార్టీతో గెలవబోతున్నారు. మేమందరం ఏ కల్మషం లేకుండా పనిచేస్తాం, ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని సర్దుబాటు చేసి అందరినీ ఒక తాటిగా నడిపి కల్మషం లేకుండా పనిచేస్తామని, కావలిలో మంచి మెజార్టీతో గెలిచి కావలిలో జెండా ఎగరవేస్తామని. అదేవిధంగా గతంలో కొన్ని కొన్ని అరాజకీయాలు చేశారు, ఇప్పుడు కూడా అరాజకీయాలు చేస్తున్నారు, ఈరోజు కూడా తిరుగుతుంటే వాలంటీర్లు భయపెడుతున్నారు. మీరు ఓటు వేయకుంటే మీకు పెన్షన్ రాదని అది మర్చిపోండి. అయిపోయింది ఇంకుంటే వాళ్ళు ఒక మ్యాక్సిమం 2 నెలలు మార్చి ఏప్రిల్ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ కానీ ఏదైనా ఇంకొక ఎవరు భయపడద్దు. వారు చేపట్టి 2 నెలలు ఆపుకోకండి. తెలుగుదేశం గవర్నమెంట్ తాడుతున్న అన్ని ఇస్తాం, అందరూ ధైర్యంగా ఉండమని, అందరూ కూడా కష్టపడి కావ్య కృష్ణారెడ్డి గారిని మంచి మెజార్టీలో గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి పనిచేసి మంచి మెజార్టీలో గెలిచారని, మంచి పేరు తెచ్చుకోవాలి, నేను కష్టపడతాను, ఖచ్చితంగా మంచి మెజార్టీలో గెలుస్తానని అందరికీ నమస్కారం. ఈ రోజున మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉమ్మడి అభ్యర్థిగా కావలి నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా నియమించినందుకు పేరు పేరున వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పార్టీ యువ నాయకుడు, ప్రజల భవిష్యత్ ఆశా జ్యోతి, భవిష్యత్ తరాలకి నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున నాకు ఈ టికెట్ రావటం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా రేపు జరిగే ఎన్నికలలో నాకు అఖండమైన మెజార్టీనిచ్చి కావలి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసుకునే భాగ్యాన్ని, కావల ప్రాంతానికి అభివృద్ధి చేసే భాగ్యాన్ని, కావలిలో జరిగే అరాచకాలను అంతమొందించేందుకు, కావలలో పెచ్చిరేగిపోయినటువంటి హింసావాదాన్ని అహింసా మార్గంలో పెట్టేందుకు, కావలిలో ఉన్నటువంటి గంజాయి రూపు మాపేందుకు, కావలిని శాంతి భద్రతల్లో మొదటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు, కావలి ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, ప్రజలందరూ సుఖశాంతాలతో ఉండేందుకు తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాడు ఆ విధమైన ముందు చూపుతో ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించండి, నాకు ఒక అవకాశాన్ని కల్పించండి, నిరంతరం పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని కావలి ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను. నేను కావలిలోనే నిరంతరం నివసించే వ్యక్తిగా, మీ అందరి ముందు నడిచే వ్యక్తిగా, ఒక వ్యవసాయ కుటుంబీకుడి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, వ్యాపారాలు చేసి వ్యాపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ఆలోచనతో ముందుకు పోయే వ్యక్తిగా నేను ఉన్నాను. తప్పకుండా నన్ను మీరు ఆశీర్వదిస్తారని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ వ్యవసాయ రంగంగా కానీ అభివృద్ధి చేసే దాంట్లో మీరందరూ కూడా నాకు అవకాశాన్ని కల్పిస్తారని కావలి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా. ఈ రోజున నాకు ఈ పదవి వచ్చే దాంట్లో ప్రధానిక భూమిక పోషించినటువంటి మన జిల్లావాసి, మన కావలి ప్రాంత నాయకుడు పేద రవిచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు గారు గారిని కలుపుకుని వారి సూచనల మేరకు కావలి ప్రాంత అభివృద్ధిలో నేను ముందుంటానని కూడా తెలియజేస్తూ, మరొక్కసారి కావలి ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలి, చంద్రబాబు వస్తేనే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పకుండా చంద్రబాబు గారి సూచనల మేరకు నన్ను నియమించినందుకు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.